చిన్న వర్కల్ గురించి కూడా అవినీతి గురించి మీ మీ ముందరికి ఎన్నో తీసుకొని వచ్చాం. నువ్వేమన్నావు గుర్తుందా? గుర్తు చేసుకో అనిల్, గుర్తు చేసుకోమ్మా. నువ్వేమన్నావు? నాకు నా కాన్స్టిట్యుయెన్సీ సంబంధం, నా కాన్స్టిట్యుయెన్సీలో లేని విషయాలు నన్ను అడగద్దు అన్నావు. ఏమన్నావు? నా నియోజకవర్గంలో నా కాన్స్టిట్యుయెన్సీలో జరిగే వర్కులు అయితేనే నేను సమాధానం చెప్తా, లేకపోతే నాకు సంబంధం లేదు అన్నావు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. ఈరోజు అడుగుతున్నా, నేను సూటిగా ఒక ప్రశ్న. నెల్లూరు జిల్లాలో జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, అవినీతి గురించి నిన్ను అడిగితే నాకు సంబంధం లేదంటావు. పోలవరం ఏం సంబంధం నీకా? రాష్ట్రంలో జరిగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నీకు ఏం సంబంధమా? నీ పోలవరం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నెల్లూరులో అవినీతి జరిగితే మాకు సంబంధంలా, నాకు తెలియదు, నా నియోజకవర్గం కాదు. ఏ పోలవరం నీ నియోజకవర్గమా? పోలవరం నియోజకవర్గమా? ఎలుగొండ ప్రాజెక్ట్ నీ నియోజకవర్గమా? ఆడకి పోయి మాత్రం ఈయన పోయి సమాధానం దేవునేని ఉమా మీద, మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈరోజు అడుగుతున్నావు ఏం సంబంధం నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి? నీకు సంబంధం లేనప్పుడు పోలవరంలో మిగతా ప్రాజెక్టులో ఏం సంబంధం అని అడుగుతున్నావు? చెప్పవయ్యా. ఊరికే ఇదిగో ఇట పెట్టే ఇట్టిట్టిట్టిట్టిట్టి అనుకుంటా కాదు, వాస్తవాలు చెప్పు. అయ్యి వదిలేసి వాళ్ళని తిట్టడం, ఏళ్ళని తిట్టడం నీ ఇష్టం వచ్చినట్టు. సరే, జిల్లాకు కూడా నాకు సంబంధం లేదన్నావు కాబట్టి నీ నియోజకవర్గంలో నెల్లూరు టౌన్, నెల్లూరు బ్యారేజ్, పెన్నార్ బ్యారేజ్, ఏమయ్యా మా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత 90% ఆఫ్ ద వర్క్ వాజ్ కంప్లీటెడ్. హౌ మచ్? 90%, 90% వర్క్ కంప్లీట్ చేశాం, పూర్తి చేశాం, 10% మిగిలిచ్చాం.